బొగ్గు, వేల టన్నుల బొగ్గు ప్రస్తుతం విశాఖపట్నం పోర్టులో నిలబడింది. ఈ బొగ్గు తీసుకొచ్చినటువంటి షిప్స్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా అమ్ముడైపోతుంది, వెంటనే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అలా లోడ్ చేసుకొచ్చేసినటువంటి వాళ్ళకి, వాళ్ళు అక్కడిని తీసుకొచ్చిన రోజున ఉన్నటువంటి రేటుకి ఇప్పుడున్నటువంటి రేటుకి తేడా వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గనుల నుండి ఇప్పుడు భారీ ఎత్తున, మొన్నటిదాకా వర్షాకాలం కాబట్టి ఆ టైంలో తవ్వకాలు చేయలేకపోయేటప్పటికి విదేశీ బొగ్గును బాగా కొన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది కాస్త భారీగా ఎక్కడికక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ టైంలో అయితే తవ్వుతారనమాట బాగా. తవ్వేటప్పటికి దాని ఇంపాక్ట్తో ఇక్కడ బొగ్గు సప్లై అయ్యేటప్పటికి విదేశాల నుండి వచ్చినటువంటి బొగ్గు విశాఖ పోర్ట్లో దాదాపు 150,000 టన్నులకు పైన ఆగిపోయింది. మరొక 100,000 టన్నులు ఈ వారం రోజుల్లో రాబోతుంది. సరిగ్గా జగన్ వాడుకుంటే ఓ పక్కన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ థర్మల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్కి చాలా సులభం అవుతుంది. మన దేశంలో దొరికే బొగ్గు కంటే అది నాణ్యతగా ఉంటుంది.